బిడ్డల మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎన్నికలకు సిద్ధమవుతున్నారు టీడీపీ మరియు జనసేన కూటమి. ఇక రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి మేనిఫెస్టోపై కసరత్తు చేసే విధంగా వాళ్ళు కార్యాచరణ రూపొందిస్తున్నారు. త్వరలోనే అంటే వచ్చే మొదటి వారంలోనే ఇక వారిద్దరూ మరొకసారి భేటీ అయ్యి ఉమ్మడి మేనిఫెస్టో మీద కసరత్తు చేస్తూ అదేవిధంగా సీట్ల సర్దుబాటు మీద కూడా సమాలోచన చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, అసలు వచ్చే ఎన్నికల టీడీపీ జనసేన ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాయి? ఎస్ గౌరీ, రాబోయే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అటు టీడీపీ ఇద్దరు అభ్యర్థుల్ని అదేవిధంగా జనసేన ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడిగా ఇప్పటికే పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించాలనే నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు రా కదిలిరా సంబంధించిన కార్యక్రమాల్ని వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా జనసేన కూడా ఫిబ్రవరి 4 నుంచి జనంలోకి వెళ్ళాలనేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో అటు ఫిబ్రవరి 4 లోపల ఉమ్మడిగా ఒక అభ్యర్థుల జాబితాని విడుదల చేయాలనే నేపథ్యంలో ప్రస్తుతం ఇరు పార్టీల అధ్యక్షులు అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4 వరకు కూడా వారికి సంబంధించిన కార్యక్రమాలను వాయిదా వేస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ నివాసంలో అభ్యర్థుల ఎంపికతో పాటు సీట్ల సర్దుబాట్లు పైన కూడా కసరత్తు చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఈ రోజు కానీ రేపు కానీ అటు చంద్రబాబు పవన్ భేటీ కానున్నారు. అదే విధంగా జనసేన కూడా మరో 2 స్థానాల్లో అభ్యర్థులను కేటాయించింది. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత సీట్ల సర్దుబాటుపై మరోసారి భేటీ అవుతారు అనే సమాచారం తెలుస్తున్న నేపథ్యంలో బుజ్జగింపులు ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎస్ గౌరీ, ఇప్పటికే 2 పార్టీలకు సంబంధించి అటు టీడీపీ అధ్యక్షుడు 2 సీట్లు ప్రకటిస్తుంది. జనసేన అధ్యక్షుడు కూడా నా పొత్తు ధర్మంలో భాగంగా తాము కూడా 2 సీట్లు ప్రకటిస్తామని జనసేన అధ్యక్షుడు 2 సీట్లు ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా అటు కేడర్ కి గాని 2 పార్టీలకు సంబంధించిన నాయకత్వానికి గాని ఎక్కడా గందరగోళం ఉండేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రస్తుతము తాజాగా ఇరు పార్టీలకు సంబంధించి పొత్తు కొనసాగుతున్న నేపథ్యంలో 2 పార్టీలకు సంబంధించి ఒక పొత్తులో భాగంగా ఒక లిస్టుని ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి మేనిఫెస్టోతో పాటు ఒక అభ్యర్థుల లిస్టుని విడుదల చేసేందుకు కసరత్తు అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కానీ రేపు కానీ హైదరాబాద్ లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం అయితే ఉందంటూ కొంతమేర సమాచారం అందుంది. ఈ నేపథ్యంలో ఒకే స్థానంలో ముందుగా ఏదైతే అటు ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నింటినీ కూడా పరిష్కరించే విధంగా ప్రస్తుతం ఒకే స్థానంలో 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బలంగా ఉన్న స్థానాలపైన కొంత కీలకమైన చర్చలు అయితే కొనసాగే అవకాశం ఉంది. అనంతరం ఉమ్మడి మేనిఫెస్టో పైన కొంత తుది చర్చలు జరపనున్నారు కూడా ఇరు పార్టీలకు సంబంధించిన అధ్యక్షులు. ఆ మేనిఫెస్టోలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఉమ్మడి మేనిఫెస్టోలో ఏ అంశాలు ప్రాథమికంగా ఉండాలి అనే దానికి సంబంధించి ఆ ఇరు పార్టీ అధ్యక్షులు భేటీలో కూడా కొంత చర్చించే అవకాశం ఉంది, ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే వచ్చే నెల మొదటి వారంలో చంద్రబాబు పవన్ ఉమ్మడిగా అభ్యర్థులకు సంబంధించి